నా తెలుగు బంధువులకు స్వాగతం. నేను మీ జాగువర్ కుమార్. వీడియో చేసే ముందు ఎవరైనా మన జాగువర్ కుమార్ బ్లాగ్స్, జాగువర్ కుమార్ అండ్ కన్నడ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన పులులకి ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే ఛానల్ అబౌట్లోను డిస్క్రిప్షన్లోను డీటెయిల్స్ ఉన్నాయి, సపోర్ట్ చేయండి. మరి వీడియోలోకి వెళ్దామా. మీకు ఒక చెట్టు పరిచయం చేస్తున్నాను, వింత చెట్టు. ఇది లాస్ట్ టైమే పరిచయం చేద్దాం అనుకున్నాను. లాస్ట్ ఇది సమ్మరే వస్తుంది. ఇది ఇది మ్యాక్సిమం మీకు ఇండియాలో దొరకకపోవచ్చు. దీని ఫ్రూట్స్ అవి ఎలా ఉంటాయంటే ఇది ఇలా ఉంటాయి. గ్రేప్ లాగా కనపడతాయి కానీ గ్రేప్ కాదు. ఇవి చాలా ఆరోగ్యమైన ఫ్రూట్స్. ఇవి నాకు చాలా ఇష్టం. మొదట పుల్లగా ఉంటాయి, తర్వాత భయంకరంగా స్వీట్గా ఉంటాయి. నాకు చాలా ఇష్టమైన ఫ్రూట్స్ ఇవి. ఇవి యాంటీ క్యాన్సర్ అని కూడా అంటారు. ఇది నేను కావాలని చెట్టు ఉంచాను. నేను మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇటువంటి చెట్లు ఇంకా నాటుదాం. ఈ చెట్టు ఎంతకంటే హైట్ ఎక్కువ పెరగదు. ఇదే మ్యాక్సిమం హైటు. పెద్ద కాయ ఇంకా చెట్టు ఇలా పైకి లేపితే కింద చాలా ఉంటాయి ఫ్రూట్స్. మరి ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదు కానీ ఇప్పుడు ఈ కాయ చూద్దాం. నొక్కు చూస్తే మెత్తగునాలి తెలుస్తుంది, మెత్తగుంటే తయారైనట్టు. నొక్కి చూడాలి. ఇది తయారైంది, ఇది తయారైంది. చూద్దాం. అది ఓపెన్ చేశాను, చూసారా లోపల ఎలా ఉంటుంది. ఇంకా ఓపెన్ చేశాను, చూడండి ఎలా ఉంటుంది లోపల. తేనెలాగా ఉంటుంది తయారైతే, మామూలుగా అయితే పుల్లగా ఉంటుంది. ఇది కూడా తయారైంది. ఆఫ్ చేసాం. ఇలా ఉంటుంది, చిన్న చిన్న గింజలు ఉంటాయి. బట్ నాకు చాలా ఇష్టమైన ఫ్రూట్ ఇది. ఇంకోటి కరెక్ట్గా హాఫ్ కట్ చేశాను, కనపడుతుంది కదా ఇలా ఉంటుంది. ఇది ఏం దొరికితే ట్రై చేయండి. ఉన్నాయి, చాలా ఉన్నాయి.
నెమ్మదిగా కోసుకుంటూ అంతే. ఓ ఇది బాగా తయారైంది, చాలా బాగా తయారైంది. ఇది చాలా బాగా తయారైంది. సరే కదా, ఫ్రూట్ చూసారు కదా, దీన్ని ఇక్కడ నేను మర్చిపోయాను, స్మరోదిన అంటారేమో. స్మరోదిన అంటే బ్లాక్ కలర్లో ఉంటుంది, నేను మర్చిపోయాను నిజంగా. ఎస్లే రూస్ కిలో ది స్మోత్ రిత్ వీడియో రిషి కామెంట్ తీరి కాక్ నజవాని ఫ్రూక్తి ఏజ్ అబ్బిల్ చేస్తాను. వాళ్ళు కామెంట్లో రాస్తారు ఏమంటారు ఈ ఫ్రూట్ని. నేను మర్చిపోయాను, నిజంగా మర్చిపోయాను నేను. చూసి దొరికితే ట్రై చేయండి, చాలా మంచిది ఇది ఆరోగ్యానికి ఫ్రూట్. ఓకే మరి ఉంటాను, మీ ప్రేమ కోసం తప్పించి మీ జాగవర్ కుమార్. జై హింద్, జై భారత్, వందే మాతరం.